12 నుంచి 23 వరకు మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. 17 వచనం చదువుతున్నాను. ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను కనబడెను, కనుక బ్రతుకుట నాకు అసహ్యమాయెను. మొదటి 11 వచనాల్లో సంతోషము చేత జీవితాన్ని శోధించి చూస్తాను అని ప్రయత్నం చేశాడు. అందుకనే మొదటి భాగాన్ని హి టెస్టెడ్ లైఫ్ అని మనం చూసాం. ఈ యొక్క రెండవ భాగంలో సొలొమోను అంటున్నాడు, బ్రతుకుట నాకు అసహ్యమాయను, దేర్ ఫోర్ హి హేటెడ్ లైఫ్. జీవితం అనేది ఇతనికి అసహ్యమైందంట, బ్రతుకుట నాకు అసహ్యమైనని చూస్తా ఉన్నాం. కారణాలు ఏంటి, ఎందుకు అలాంటి కంక్లూషన్లోనికి రావాల్సి వచ్చింది? మహాజ్ఞాని, అంతకంటే జ్ఞాని భూమి మీద ఎవరు లేరు. తర్వాత అంతకంటే ఈ భూమి మీద ధనవంతుడు ఎవరు లేరు. అతని కంటే సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించిన వాడు ఎవరు లేరు. అంతకంటే గొప్ప ఐశ్వర్యము అధికారము కలిగిన వాడు ఎవరు లేరు. మహాజ్ఞాని బ్రతుకుట నాకు అసహ్యమైన అంటాడేంటి? ఇలాంటి జీవితం కూడా అసహ్యకరంగా అయిపోతుందా? ఇలాంటి కంక్లూషన్స్ కూడా ఇలాంటి వ్యక్తులు జీవితంలో చేస్తారా? సొలొమోను యొక్క జీవితంలో అదే జరిగింది. కారణం ఏంటో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ యొక్క వాక్య భాగంలో ప్రాముఖ్యంగా రెండు కంక్లూషన్స్ చేస్తూ ఉన్నాడు. లైఫ్ ఈజ్ అన్సర్టైన్, డెత్ ఈజ్ సర్టైన్. ఈ అన్సర్టైన్గా ఉన్నటువంటి లోకములో ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, అదేంటంటే డెత్. డెత్ ఈజ్ ఫర్ ష్యూర్, ఇట్ ఈజ్ సర్టైన్. కాబట్టి ఎప్పుడైతే జీవితాన్ని మరణము అనేటువంటి సర్టైనిటీ కోణంలో నుంచి చూశాడో అప్పుడు తనకి కొన్ని సత్యాలు బయటపడ్డాయి. అందుకని ఇక్కడ అంటాడు ఇంగ్లీష్లో, ఐ టర్న్ మై సెల్ఫ్ టు బిహోల్డ్. ఇప్పుడు ఒక్కసారి నా వైపు నేను చూస్తూ పరిశీలన చేయ పూనుకుంటుని. 12 వచనం చూడండి, నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకుంటుని. ఎవరి జ్ఞానం ఇది? తన జ్ఞానమే. ఎవరి యొక్క వెర్రితనము, ఎవరి యొక్క మతిహీనత? తన యొక్క మతిహీనత. ఇప్పుడు తన యొక్క వైపు తను తిరిగి తన జ్ఞానం, వెన్ హీ లుక్డ్ ఎట్ హిజ్ ఓన్ విజ్డమ్, వెన్ హీ లుక్డ్ ఎట్ హిజ్ ఓన్ వెల్త్. ఈ రెండు మాటలు మనం 12 నుంచి 17 వరకు, 18 నుంచి 23 వరకు తను మనతో పంచుకుంటున్నాడు. ఐ టర్న్ మై సెల్ఫ్ టు బిహోల్డ్, టు లుక్ ఎట్ మై ఓన్ విజ్డమ్. నా జ్ఞానం గురించి, నిజమే ఈ భూమి మీద నా అంత జ్ఞాని ఎవరు లేరు. ఆ జ్ఞానాన్ని నేను సంపాదించాను, అభ్యాసంతో చేసి సంపాదించింది ఉంది, దేవుడు అనుగ్రహించినటువంటి వరముగా ఇచ్చింది ఉంది. ఎన్నో నేను టెస్ట్ చేశాను, ఎన్నో ఎనాలిసిస్ చేశాను, ఎన్నో నేను అభ్యాసం చేశాను, వాటి నా జ్ఞానం అంతటిని కూడా ఎక్వైర్ చేశాను. జ్ఞాన సంపాదన నా అంత ఎవరూ చేయలేదు. మరొక వైపు చూస్తే నేను ఈ సూర్యుని కింద ఎంతో ప్రయాసపడి ఎన్నో గొప్ప పనులు చేసి ఎన్నో ప్రాజెక్ట్స్ చేసి విస్తారమైనటువంటి వెల్త్ను కూడా అక్యుములేట్ చేశాను. ఈ రెండింటిని నేను చూస్తూ ఉన్నప్పుడు, ఆ రెండింటి మధ్య ఒక సత్యం నాకు అర్థమవుతున్నప్పుడు నాకు నిద్ర పట్టట్లేదు అంటున్నాడు. ఏంటి ఆ సత్యం అంటే, ద సర్టనిటీ ఆఫ్ డెత్. మరణం అనేది ఎంత ఖచ్చితముగా మనల్ని ఒకరోజు వచ్చి తలుపు తట్టి ఆహ్వానిస్తుందో. మరణం అనేది వచ్చినప్పుడు నాకు రెండు ప్రశ్నలు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే, నేను సంపాదించినటువంటి జ్ఞానమంతా కూడా ఏమైపోతుంది, నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని ఎవరికి ఇవ్వాలి, నేను సంపాదించినటువంటి యొక్క విస్తారమైనటువంటి ఆస్తి సంపద అంతా నేను ఎవరికి ఇవ్వాలి, ఏమైపోతుంది. ఈ రెండింటి గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నేను తీసుకొచ్చినటువంటి కంక్లూషన్స్ ఇవే, వినండి అని ఇక్కడ చెప్తున్నాను. 12 నుంచి 17 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఇక్కడ ఈయనేం చెప్తా ఉన్నాడంటే, రాజు తర్వాత రాబోవాడు ఇది వరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయును అనుకొని, నా తర్వాత వచ్చేవారికి ఇవ్వాలి. నా తర్వాత ఉన్నటువంటి సక్సెసర్స్ ఎవరైతున్నారో, నా వారసులు ఎవరైతున్నారో, వారు
ఈ జ్ఞాన సంపాదన వలన పొందినటువంటి ఆ యొక్క వైభవాన్ని అనుభవిస్తారు, దాని వల్ల వచ్చిన బ్లెస్సింగ్ ని అనుభవిస్తారు. ఈ పుస్తకాలన్నీ లేకపోతే ల్యాబొరేటరీస్ అన్ని, ఈ యొక్క రీసెర్చ్ అంతా, ఈ ప్రాజెక్ట్స్ అన్ని, నేను సంపాదించినటువంటి మెడల్స్ అన్ని, ఈ ట్రోఫీస్ అన్ని, దాని వలన వచ్చినటువంటి యొక్క మహా జ్ఞాని అని అనిపించుకున్నటువంటి జ్ఞానము, దాని వలన చేసినటువంటి యొక్క ప్రాజెక్ట్స్ అన్ని నా తర్వాత వచ్చేవాడికే కదా నేను ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు. డెత్ ఈజ్ ఫర్ షూర్. ఈ అన్సర్టైన్ లైఫ్లో డెత్ ఈజ్ సర్టైన్. కాబట్టి నా తర్వాత వచ్చేవాడికి నేను ఇది ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడు గనక జ్ఞాని అయితే వాడు జాగ్రత్తగా ఉపయోగించుకుంటాడు. ఒకవేళ వాడు జ్ఞాని కాకపోతే, వాడు గనక వెర్రివాడైతే, వాడు గనక బుద్ధిహీనుడైతే నా పరిస్థితి ఏంటి? ఈ జ్ఞానం అంతా కూడా ఇది వేస్ట్ అయిపోవటమే కదా. రెండవది, ఇక్కడ నాకు ఒక సత్యం అర్థమవుతుంది. జ్ఞాని చనిపోయినట్లుగానే బుద్ధిహీనుడు చనిపోతున్నాడు, బుద్ధిహీనుడు చనిపోయినట్లుగానే జ్ఞాని చనిపోతా ఉన్నాడు. ఈ బుద్ధిహీనుడైనా కానీ జ్ఞాని అయినా కానీ వారిద్దరి యొక్క జీవితంలో ఈ కొంచెం కాలం, ఈ భూమి మీద ఉన్నటువంటి యొక్క కాలంలో వాళ్ళ యొక్క జీవన విధానం కొంత వేరుగా ఉన్నప్పటికీ వాళ్ళిద్దరిలో కామన్గా మరణమైతే ఒకటే. వారిద్దరిలో కూడా కామన్గా కనిపిస్తుందంటే ఇద్దరికీ సంభవించేది మరణము. రాబో దినములో వారందరూ మరువబడి ఉంటారు. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి చేసినటువంటి గ్రేట్ అచీవ్మెంట్స్, గ్రేట్ ఇన్నోవేషన్స్, గ్రేట్ డిస్కవరీస్ ఎంతకాలం వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు? ఎంతకాలం వాళ్ళ గురించి రాసినటువంటి పుస్తకాలు మనుషులు చదువుతారు? ఎంతకాలం వాళ్ళ యొక్క బయోగ్రఫీస్ మనుషులు ఆదరిస్తారు? వారు మరువబడవలసిన వారే కదా. అండి, తన యొక్క తర్కము, ఇది చూడగా సూర్యుని కింద జరిగినది నాకు వ్యసనము పుట్టించను, అంతయు వ్యర్థముగాను, ఒకటి గాలికై ప్రయాసపడినట్లుగాను కనపడెను, కనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. బ్రతుకుట నాకు అసహ్యమాయను. ఎప్పుడైతే ఈ యొక్క రియాలిటీ అనేది తనకు అర్థమైందో అప్పుడు వెంటనే కూర్చొని ఆలోచిస్తున్నాడంట, అరే బుద్ధిహీనుడిలాగా నేను చనిపోతున్నాను, బుద్ధిహీనుడిలాగా నేను మరువబడతాను ఒకరోజు, ఇదిగో ఈ జ్ఞానమంతటిని కూడా నేను నా వెనక వచ్చేవాడికి ఇవ్వాలి, వాడు గనక బుద్ధిహీనుడైతే నేను సంపాదించిన పేరు ప్రఖ్యాతులు, ఇదిగో ఈ జ్ఞానం వలన వచ్చినటువంటి యొక్క రిజల్ట్స్, ఈ ప్రాజెక్ట్స్ అన్ని వ్యర్థమైపోతాయి. కాబట్టి ఈ కొంచెం కాలం ఉన్నటువంటి యొక్క జీవితముకు నేను ఎంత ప్రయాసపడుతున్నాను, ఎంత ప్రయాసపడతా ఉన్నాను? ప్రేమైనటువంటి వారులారా, ఇది ఏదో ఒక వైరాగ్యములో మాట్లాడినటువంటి మాటలాగా కనిపెట్టవచ్చు, కానీ దాంట్లో ఒక అద్భుతమైనటువంటి సత్యం ఉంది. ఎప్పుడైతే మానవుడు తన యొక్క జీవితము అనేది చాలా 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 అల్పమైనదని, అది అంతలో కనపడే అంతలో మాయమైపోయేటటువంటి ఆవిరి వంటిదని, ఇది ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు మనము వెంటనే పిలువబడతామో తెలియనటువంటి ఒక అన్సర్టైన్ లైఫ్ అని గ్రహిస్తాడో అప్పుడు మాత్రమే నిత్యత్వమును గురించినటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. అప్పుడు మాత్రమే నిత్యత్వాన్ని గురించినటువంటి విలువలని గురించి ఆలోచన చేస్తాడు. అప్పటి వరకు ఇదే శాశ్వతం అనుకుంటాడు, ఇదే నిత్యత్వం అనుకుంటాడు, ఇక్కడే ప్రయాసపడతా ఉంటాడు. ఆల్ ఆఫ్ ఎస్ సడన్ ఒకరోజు తనకు అర్థమవుతుంది ఇది శాశ్వతం కాదని. ఆ రోజున తనకు అనిపించేది అంటే తెలుసా, చీ, దీనికోసమేనా నేను రాత్రి మవ్వలు ప్రయాసపడింది, దీని కొరకేనా నా యొక్క సమయాన్ని, బలాన్ని, నా యొక్క సుఖాన్ని, నా కుటుంబాన్ని, నా యొక్క ప్రియులందరినీ నేను విడిచిపెట్టి పరిగెత్తింది దీనికోసమేనా, నేను ప్రాకులాడి సంపాదించింది ఇదేనా అని తనకు అనిపించినప్పుడు అనిపిస్తుందంట తన యొక్క లైఫ్ తనకి వర్దిగా అనిపించింది. సొలొమోన్ చెప్పినటువంటి కంక్లూషన్, ఇది చూడగా, ఇది నేను చూడగా, ఐ హేట్ మై లైఫ్. దేవుని యొక్క వాక్యం మనల్ని నిరీక్షణిస్తూ ఉంది. డెత్ అనేది ఒక విశ్వాసికి ఎండ్ కాదు, న్యూ బిగినింగ్, రియల్ బిగినింగ్. డెత్ ఈస్ నాట్ ద టెర్మినేషన్, బట్ ఇట్ ఈస్ అ ట్రాన్సిషన్ ఫర్ ఇటర్నిటీ, ఫర్ గ్లోరీ. కాబట్టి విశ్వాస యొక్క జీవితం ఈ భూమి మీద ఎప్పుడు కూడా అది ఒక నిరీక్షణ లేనిదిగా లేదు. కాబట్టి ఎవ్రీడే ఈజ్ గ్లోరియస్, ఎవ్రీడే ఈజ్ హోప్ఫుల్. అది ఎంతో నిరీక్షణతో కూడినగా ఉంటా ఉంది, ఎందుకంటే మనలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు కాబట్టి. రెండవది కనుక మనం చూసినట్లయితే 18-23 వచనం వరకు, సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస, నేను చేసిన పనులన్నీ,
దాని తర్వాత వచ్చినటువంటి ప్రతిఫలము, ఈ మూడు గురించి మాట్లాడుతున్నాడు. నేను ఎంత ప్రయాసపడ్డాను, ఎన్ని గొప్ప పనులు చేశాను, వాటి వలన ఎంత సంపాదించాను, దాని అంతటిని కూడా నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని, విడిచిపెట్టాలి అని తెలుసుకున్నాడంట. ఇది ఒక అద్భుతమైనటువంటి సత్యం, మనకి చేదైనటువంటి సత్యం. మనం అంగీకరించకపోయినా లేకపోతే అంగీకరించడానికి కొంచెం కష్టమైనా ఇది వాస్తవం. ఏంటో తెలుసా, విడిచిపెట్టవాలను, మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్న సంగతి ఆయనకి తెలిసినప్పుడంట, వాటి ఎందు నేను అసహ్యపడి తిని ఈ మొత్తం మీద అధికారి ఎవడంటే, నేను కష్టపడింది, నా జ్ఞానంతో నేను సంపాదించుకుంది ఈ యొక్క ఆస్తి అంతటి మీద అధికారి ఎవరంటే, నా వెనక వచ్చేవాడు, వాడు జ్ఞాని అయి ఉంటాడో బుద్ధిహీనుడై ఉంటాడో ఎవడో తెలుసు, ఇదియూ వ్యర్థమే కాదా, కావున సూర్యుని కింద నేను పడిన ప్రయాస అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడిన ఇంటిని. ఇక ఒకప్పుడు ఉన్నటువంటి ప్యాషన్, ఒకప్పుడు ఉన్నటువంటి ఆశ, ఒకప్పుడు ఓ తను అది చేయాలి ఇది చేయాలి అటువంటి ఆ యొక్క అడ్వెంచరస్ మైండ్, ఇది సంపాదించాలి అది సంపాదించాలని పరుగులెత్తిన పరుగులు ఇప్పుడు తను ముగిస్తా ఉన్నాడు, స్లోగా ఆపేస్తా ఉన్నాడు. త్రీ కంక్లూషన్స్ చేస్తున్నాడు. త్రీ రీజన్స్ వై హీ హేటెడ్ వెల్త్. ఎందుకంటే మొట్టమొదటి కారణం ఏంటి తెలుసా, వి కాంట్ కీప్ ఇట్. దాన్ని మనం ఎల్లకాలము మన దగ్గర భద్రపరచుకోలేదు, మనతో ఉంచుకోలేదు. డెత్ ఈజ్ సర్టెన్, కాబట్టి దాన్ని వెనక వచ్చే వాళ్ళకి విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మనము దేవుని యొక్క బిడ్డలుగా, విశ్వాసులుగా ఈ యొక్క ధనాన్ని మనం ఎలా చూడాలి? వాళ్ళ దగ్గర డబ్బు సంపాదించొద్దా, పేదవాళ్ళుగా బ్రతకాలా, ఈ లోకంలో ఏమి లేనివాడుగా ఉండి ఉండటం అనేది భక్త? నో నో నో, దేవుడు అది చెప్పట్లేదు. కానీ ఈ లోకంలో నేను దీన్ని నిత్యత్వం వరకు నేనే దీన్ని పట్టుకొని ఉంటాను అని అనుకోవటం బుద్ధిహీనత. ఎందుకంటే మనీ ఈజ్ జస్ట్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. దాన్ని ఎలా ఉపయోగించాలో, ఎలా ఇన్వెస్ట్ చేయాలో, ఏ విధంగా అనేక మందికి దీవెనకరంగా మనం జీవించాలో చాలా మందికి తెలియదు. ఇన్ మిడ్స్ ఆఫ్ బ్లెస్సింగ్ దే ఆర్ లివింగ్ ఇన్ బ్యాంక్రప్సీ. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తుంటే వీరు దివాలా తీసిన జీవితంలో జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కేవలం పోగేయటమే తెలుసు, కానీ దాన్ని ఏ విధంగా పంచిపెట్టాలో, ఏ విధంగా జీవితం అనుభవించాలో తెలియదు వాళ్ళకి. అది ఒక భయంకరమైన శోధన. దే ఆర్ జస్ట్ కీప్ యాజ్ అ డెడ్ సేవింగ్స్. అది ఒక శోధన, అది భయంకరమైనటువంటి గ్రీడీనెస్. వెన్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ బ్రదర్, యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్ ఫర్ గాడ్స్ గ్లోరీ అండ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మెనీ పీపుల్ అండ్ ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. కానీ దాన్ని ఎప్పుడు మనతోనే ఉంచుకోవాలి, ఇది మనతోనే ఉంటుంది అని అనుకోని దాన్ని భద్రపరచడం అనేది బుద్ధిహీనత. ఎందుకంటే సడన్గా ఒకరోజు మనం చనిపోతాం, అది ఎవరికి వెళ్ళిపోతుందో, వాడు దాన్ని ఏం చేస్తాడో తెలియదు. రెండవది, వీ కాంట్ ప్రొటెక్ట్ ఇట్. దాన్ని మనము భద్రపరచలేము. ఒకటి, మనం దాచలేము ఎల్లప్పుడూ దాన్ని మనతోటి. రెండవది, దాన్ని మనం భద్రపరచలేము. 19-20 అదే చెప్తా ఉన్నాడు. మూడవది, వీ కాంట్ ఎంజాయ్ యాజ్ వీ షుడ్. దాన్ని మనము అనుభవించాలి అనుకున్న రీతిగా అనుభవించలేమంట. టూ మచ్ ఆఫ్ ఎక్వైరింగ్ మనీ బ్రింగ్స్ టూ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎర్న్ ఆల్ యూ కెన్ ఎర్న్, సంపాదించగలిగినంత సంపాదించు. స్పెండ్ ఆల్ యూ కెన్ స్పెండ్ ఆర్ ఇన్వెస్ట్. ఇన్వెస్ట్ మన పిల్లల యొక్క జీవితాల్లో ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళ భవిష్యత్తు కొరకు ఇన్వెస్ట్ చేయాలి, వారికి మంచి ఆ యొక్క లైఫ్ని ప్రొవైడ్ చేయడంలో మన ఫ్యామిలీకి ఇన్వెస్ట్ చేయాలి, మన చుట్టూ ఉన్నటువంటి ఇదిగో దేవుడిచ్చిన సంఘము విషయంలో, దేవుని యొక్క రాజ్యం విషయంలో, పరిచర్య విషయంలో ఇన్వెస్ట్ చేయగలిగినంత ఇన్వెస్ట్ చేయి. పరలోక రాజ్యం నువ్వు ధనవంతుడు అవుతావు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటి తెలుసా, మీ ధనమును పరలోక రాజ్యానికి ఎక్స్చేంజ్ చేసుకోండి. అక్కడ ఒక బ్యాంక్ ఉంది మీకు, అక్కడ మీరు ధనవంతులు అవ్వండి. ఈ లోకంలో ధనవంతులు అవ్వడానికి కూడబెడితే ఇక్కడ మూడు ఉంటాయంట. ఒకటి, తుప్పు పట్టిపోతుంది. రెండోది, చిమ్మట తినేస్తుంది. మూడోది, దొంగలు కొట్టేస్తారు. మూడు రీజన్స్ చెప్తాడు. ఒకటి, మిస్యూజ్ అవడానికి అవకాశం ఉంది, మిస్యూజ్ అయిపోవడానికి అవకాశం ఉంది. చిమ్మటలు తినేస్తాయి, మిస్యూజ్ అయిపోయింది అది. రెండవది కనుక వేస్ట్ అయిపోవడానికి అవకాశం ఉంది, రస్ట్. రస్ట్ అనేది వేస్టింగ్. మూడవది, పరులు వచ్చి దాన్ని దోచుకునేటువంటి అవకాశం ఉంది, థెఫ్టింగ్. యూజ్ ఇట్, ఇన్వెస్ట్ ఇట్ ఇన్ ద ఎటర్నిటీ ప్రాస్పెక్టివ్. అప్పుడు నిజముగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆస్తి విషయమై, సంపద విషయమై, ధనం విషయమై రేపొద్దున మనము చక్కని లెక్క అప్పగించినటువంటి వారుగా ఉంటాము. కాబట్టి సొలొమోను అంటున్నాడు, ఈ రెండు నాకు ఎప్పుడైతే అర్థమైనయో,
బ్రతుకుడు నాకు అసహ్యమాయను, నా జ్ఞానం విషయంలో, నా యొక్క ధనం విషయంలో ఇవి రెండు కూడా నాతో ఎప్పుడు ఉండవు, నేను ఎవరికో ఇచ్చి వెళ్ళాలి, దీనికోసమేనా ఈ నా ప్రయాస. ప్రేమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా పనంగా పెట్టి, ప్రార్థనా జీవితాన్ని పనంగా పెట్టి, నీ యొక్క వాక్య ధ్యానాన్ని పనంగా పెట్టి, నీ సేవా కమిట్మెంట్స్ని పనంగా పెట్టి, రాత్రింబవళ్ళు కూడగడుతున్నటువంటి ఈ యొక్క ధనము లేకపోతే సంపాదిస్తున్న ఈ జ్ఞానం మనతో శాశ్వతంగా ఉండదు అనే సంగతి మనం గుర్తెరిగిన వారుగా ఈ లోకంలో మనము జీవించుదామా? అలాంటి ఇదిగో సొలొమోను ఇచ్చినటువంటి యొక్క కంక్లూషన్స్ మన జీవితానికి ఒక ఐ ఓపెనర్స్గా ఉండాలి. అటు కృపను దేవుడు మనకి అనుగ్రహించిన గాక. ఆమేన్.